సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా కృషి చేస్తామని నూతన డీడీఓ సాయి కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీడీఓ సాయి కుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశానుసారం ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత దగ్గర అయ్యే విధంగా సేవలు జిల్లా నుంచి మండల లెవెల్లో సచివాలయాలకు మధ్య ఒక అధికారి లేనందున 51 మంది డీడీఓలను నియమించాలని ఒక జీవో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తమను డీడీఓగా మార్కాపురం డివిజన్ కి నియమించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా ప్రజలకు చేరువయ్యే విధంగా డివిజన్ లోని శాసనసభ్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కాపురం శాసనసభ్యుడు కుందూరు నాగార్జున రెడ్డి మరియు గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు సహాయ సహకారంతో 100% నిర్వహిస్తామని తెలిపారు. ఈ యొక్క సచివాలయాలను గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో అన్ని సేవలు ఉండడం కోసం, ఆ యొక్క గ్రామ సచివాలయాలు ఎఫెక్టివ్గా జరగడం కోసము జిల్లా లెవెల్కి నుంచి మండల లెవెల్లో మధ్యలో ఎవరు ఆఫీసర్ ఒకరు లేరు అనే ఉద్దేశంతో ఈ ఎంపీడీఓల్ని డీడీఓలుగా చేస్తూ 51 మందిని ఫుల్ రైట్స్ ఇన్ ఛార్జ్గా 51 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా నుంచి వచ్చేటువంటి అన్ని స్కీమ్స్ అన్నీ కూడా సచివాలయం లెవెల్లో మానిటరింగ్ చేస్తూ సచివాలయంలో బాగా ఈ యొక్క పనులు జరిగేటట్టు డీడీఓగా బాధ్యతను నిర్వహించడానికి ఈ పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను మొట్టమొదటిగా దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆశయాలను 100% సక్సెస్ చేయడం కోసము గౌరవ మన మంత్రివర్యులు మరియు గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు మరియు మార్కాపురం శాసనసభ సహాయ సహకారాలతో ఈ యొక్క వర్క్ని విజయవంతంగా పనిచేస్తానని మీకు అందరికీ తెలియజేస్తాను.